14 లక్షల రైతు బందట. సాగులో లేని భూమికి గత సర్కారు పైకం. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నిర్వాహకం భూమంతా గుట్టలు రాలే. 75 కోట్ల భూమిని 50 లక్షలకి కొట్టేసిండు మాజీ సీఎస్ సోమేష్ కుమార్. భాగవతం ఒక్కటి వెలుగులోకి వస్తుంది. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాగులో లేని భూమికి లక్షల రైతు బంధును కొట్టేశాడు. సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన 25 ఎకరాల భూమికి ఇప్పటి వరకు 14 లక్షల పైగా రైతు బంధు తీసుకోవడం మరోసారి రాజకీయాలు హాట్ టాపిక్గా మారింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో 2018లో 4 నుంచి 25 ఎకరాల భూమిని సోమేష్ కుమార్ కొనుగోలు చేసి తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడ 1 ఎకరం భూమి 3 కోట్లు పలుకుతుంటే సోమేష్ మాత్రం కేవలం 2 లక్షలకు మాత్రమే చెల్లించి ఖరీదైన భూమిని కారు చౌకే కొట్టేశాడు. ఇంత చౌకకు భూమిని కొనుగోలు చేయడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉండే ఉంటుందనే చర్చ జోరందుకుంది. మరోవైపు సోమేష్ కుమార్ మాత్రం నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశారని అప్పటి ప్రభుత్వం తనకు అలాట్ చేసిన రెసిడెన్షియల్ స్థలంలో నిర్మించుకున్న ఆ ఇంటిని అమ్మేసి ఆ భూమి కొనుగోలు చేసినట్టు మాజీ సీఎస్ సోమేష్ చెబుతున్నారు. పైగా అప్పటి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసేందుకు అనుమతి సైతం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. మాజీ సీఎస్ సోమేష్ చెప్పేది ఇలా ఉంటే 75 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 50 లక్షలకు కొనుగోలు చేయడం ఎలా సాధ్యమైందనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు సదరు భూమిలో ఎలాంటి పంటలు సాగు చేయకపోయినా రైతు బంధు తీసుకోవడం పైన సోమేష్పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 ఎకరాల సాగు భూమికి 2 పంటలకు కలిపి ఏటా 2.52 లక్షల చొప్పున రైతు బంధు తీసుకోవడం కోసం మేరకు సోమేష్ కొనుగోలు చేసిన 25 ఎకరాల భూమిలో మొత్తం రాళ్ళు గుట్టలు ఉన్నట్టు సమాచారం. ఈ భూమితో పాటు చుట్టుపక్కల సాగుకు ఆమె యోగ్యం కలిగిన 150 ఎకరాలకు సైతం రైతు బంధు మంజూరు కావడం కోసం మేరకు. సో ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఇట్లా ఉంది. సిఎస్ పరిస్థితి కేసీఆర్ పాలన ఇట్లా ఉన్నది అన్నట్టు. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టుని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.